హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి మనకు పది వస్తువులను అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు సో ఇక పది వస్తువులు మనం వద్దనుకుంటే ఒక్కొక్కరికి యాభై ఒక్క వేల రూపాయలనైతే నేరుగా మీ ఖాతాలకైతే వేస్తున్నారనమాట సో ఇంతకీ ఈ యొక్క వస్తువులు ఏంటి ఈ డబ్బులు అనేది మనకు ఎందుకు ఇస్తున్నారు ఈ వస్తువులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ పట్టాలనైతే ఇచ్చి ఆ స్థలంలో మనకు ఇళ్ళైతే కట్టిస్తున్నారండి సో ఈ యొక్క మనం కట్టుకున్నటువంటి ఇళ్లకు సంబంధించి పది రకాల వస్తువులను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీగా అయితే పంపిణీ చేస్తుంది ఈ యొక్క పది రకాల వస్తువులు వద్దనుకుంటే మనకు డబ్బులైతే ఇస్తుందండి సో ఇప్పుడు ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడవచ్చు ఒక ఇంటికి అవసరమయ్యే సామాగ్రి ధరల వివరాలు అనే హెడ్లైన్తో అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇప్పుడు నేను మనకు ఏమేమి వస్తువులు అయితే ఇస్తున్నారు వాటి ధరలు ఎంత అనే దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు స్టీల్ డోర్ ఫ్రేమ్ వచ్చేసి మనకు ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు స్టీల్ విండో ఫ్రేమ్ వచ్చేసి పదహారు వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు ఫ్లష్ డోర్ షటర్లు వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెయింట్లు అంటే ప్రైమరు అలాగే సింథటిక్ ఎనామిల్ వీటికి సంబంధించినటువంటి పెయింట్లు వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు తాగునీరు శానిటరీ వస్తువులకు సంబంధించి నాలుగు వేల నాలుగు వందల పది రూపాయలు ఎంఎస్ యాంగిల్ శాక్షన్లు ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయల నుంచి ఆరు వేల ఏడు వందల తొమ్మిది రూపాయల వరకు ఉంటుంది అలాగే పీవీసీ టాయిలెట్ డోర్ విత్ షట్టర్ వచ్చేసి రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు ఎలక్ట్రికల్ వస్తువులు ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఒడిశా ఫ్యాన్ ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయల నుంచి తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు వైమ్ లైట్ నుంచి ఆరు వందల యాభై ఒకటిన్నర రూపాయనమాట సో మొత్తం మీద మనకు ఈ యొక్క పది రకాల వస్తువులు వచ్చేసి టోటల్గా యాభై ఒక వేల మూడు వందల డెబ్బై మూడున్నర రూపాయలు అనమాట సో వీటికి సంబంధించి ఈ యొక్క వస్తువులు అనేది మనం వద్దనుకుంటే డైరెక్ట్గా మనకు ఈ డబ్బులు అయితే వేస్తారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలో ఖరారు అనేసి మనకైతే రావడం జరిగింది సో ఇక్కడ మనం వివరాల్లో కనుక చూసుకున్నట్లయితే పది వస్తువుల మొత్తం ధర యాభై ఒక వేల మూడు వందల డెబ్భై మూడు రూపాయలు లబ్ధిదారుల సమ్మతి మేరకు సరఫరా అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్మతిస్తేనే అంటే మాకు కావాలి ఈ మేము తీసుకుంటాము అంటేనే మీకైతే సరఫరా చేస్తారు సో మనం పూర్తిగా వివరాలు కనుక వెళ్ళినట్లయితే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గృహ నిర్మాణానికి అవసరమయ్యే పన్నెండు రకాల వస్తువుల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది మొత్తం ఇరవై మూడు రకాల సామాగ్రి అవసరమని గుర్తించి పద్నాలుగు వస్తువులకు రాష్ట్ర స్థాయిలో తొమ్మిది వస్తువులకు జిల్లా స్థాయిలోనూ టెండర్లను నిర్వహించారు టెండర్ల ద్వారా వచ్చిన కనిష్ట ధరను ప్రాతిపదికను తీసుకుని సామాగ్రి ధరలను ఖరారు చేశారు రాష్ట్ర స్థాయిలో గాల్వాల్యూమ్ షీట్ అంటే ఇంటి వరండాకు వాడే ప్లాస్టిక్ షీట్లు నీటి నిల్వ ట్యాంకు మినహా మిగతా పన్నెండు రకాల వస్తువుల ధరలను నిర్ణయించారు ఈ రెండింటి కోసం ఇప్పటికే రెండుసార్లు రివర్స్ టెండర్లు నిర్వహించిన గుత్తేదారుల నుంచి పెద్దగా లేదు దీంతో మరోసార్లు టెండర్లను పిలవాలని నిర్ణయించారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలలో సిమెంటు బస్తా ధర రెండు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి రెండు వందల నలభై ఐదు రూపాయలు ఈ యొక్క సిమెంటు చేసి మొత్తం కూడా మనకు ఓపీసీ అనమాట అలాగే మిగిలినటువంటి పది జిల్లాలలో రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి రెండు వందల ముప్పై ఐదు రూపాయల వరకు ఇది కూడా ఓపీసీ సిమెంటేనండి ఈ విధంగా ధరనైతే ఖరారు చేశారు ఒక టన్ను ఇనుము ధర యాభై ఆరు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇనుము ధరను అరవై ఒక్క వేల నాలుగు వందల రూపాయలుగా ఖరారు చేశారు ఒక ఇంటి నిర్మాణానికి తొంభై బస్తాల సిమెంటు నాలుగు వందల ఎనభై కిలోల ఇనుము కడ్డీలను ఇస్తారు గృహ నిర్మాణం ద్వారా అందిస్తున్నటువంటి సామాగ్రి వాటి ధరలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేకంగా మొబైల్ యాప్ను కూడా రూపొందించారు దీన్ని గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్కు అందుబాటులో ఉంచుతారు వీరు సామాగ్రి వాటి ధరలను లబ్ధిదారులకు తెలిపి వారి నుంచి సమ్మతి తీసుకోవాలి ఆ మేరకు సరఫరా చేస్తారు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే స్థానికంగానే తక్కువ ధరకు సామాగ్రి అందుబాటులో ఉంటే లబ్ధిదారులు వాటిని కొనుగోలు చేసుకోవచ్చు గృహ నిర్మాణాల సంస్థ నుంచి తీసుకున్న సామాగ్రికి నిర్దేశిత ధర మేర రాయితీ నుంచి మినహాయిస్తారు ఉదాహరణకు ఎలక్ట్రికల్ వస్తువులు త్రాగునీరు శానిటరీ వస్తువులు మాత్రమే గృహ నిర్మాణ సంస్థ నుంచి తీసుకుంటే ఆ రెండు వస్తువులకు మొత్తం పదివేల నూట నలభై రూపాయలను రాయితీగా నుంచి మినహాయింపు ఉంటుంది లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టే వారితో పాటు వ్యక్తిగత స్థలాలలో గృహాలు నిర్మించుకునే వారికి కూడా సామాగ్రిని అందిస్తారు రవాణా ఛార్జీ భారం కాకుండా ఆయా లేఅవుట్లకు అవసరమైన సామాగ్రిని సచివాలయాల్లోని గోదాములలో ఉంచనున్నారు భారీగా నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగి కంకర ధర ఎక్కువ కాకుండా నియంత్రించేందుకు గనుల శాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నారు డిమాండ్కు అనుగుణంగా సిమెంటు ఇటుకలు సరఫరా ఉండేలా పెద్ద లేఅవుట్లలో వాటి వద్ద తయారీకి యూనిట్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సో మొత్తం మీద మనకు ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకిచ్చేటువంటి ఈ యొక్క పది రకాల వస్తువులు కనుక మనం వద్దనుకుంటే డైరెక్ట్గా మనకు ఈ డబ్బులను అయితే మన ఖాతాలైతే అయితే వేసేస్తారు అలాగే మనకు ఈ వస్తువులు కావాలి అనుకున్నట్లయితే మనకు ఈ డబ్బులను అయితే మనకి ఇచ్చేటువంటి అమౌంట్లో కట్ చేసుకొని ఈ వస్తువులను అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలనైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజునైతే మనకు రిలీజ్ అనేది చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా ముఖ్యంగా ఏ చిన్న పథకం అయినా సరే అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్